హలో అండి తెలుగు రెసిపీస్కి స్వాగతం ఇవాళ వీడియోలో వచ్చేసి రొయ్యల్ని ఎలా నిల్వ ఉంచుకోవాలో చూపిస్తాను ముందుగా మనం రొయ్యలు తెచ్చుకున్న వెంటనే చక్కగా దీన్ని చేసి బాగా ఫ్రెష్గా కడిగేసుకొని ఒక కడాయి తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రొయ్యలకి సాల్ట్ పసుపు పట్టేలాగా ఇలా పట్టిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీంట్లో నుంచి వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు వీటిని బాగా కలిపేసుకోవాలి ఎప్పుడైనా మనకి తక్కువ రేట్లో రొయ్యలు వచ్చినప్పుడు ఎక్కువగా మనం ఇలా తెచ్చుకొని పెట్టుకుంటూ ఉంటాము ఇలా కాకుండా ఈ విధంగా మనం కలిపేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నామనుకోండి చాలా డేస్ నిల్వ ఉంటాయి ఫ్రెష్గా అన్నమాట మనం ఎప్పుడైనా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా వాటర్ మొత్తం ఎగిరిపోయి ఇవి గట్టి పడాలి అప్పటి వరకు వీటిని స్టవ్ పైన ఉంచేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత బాగా చల్లారిపోయిన తర్వాత వీటిని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది మనకి ఎన్ని డేస్ అయినా ఇరివి ఇలానే ఫ్రెష్గా నిల్వ ఉంటాయన్నమాట దీంట్లో నుంచి వాటర్ మొత్తం ఫుల్గా ఎగిరిపోవాలన్నమాట వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చూసారు కదా ఫ్రెండ్స్ ఈ టిప్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా ఎంతమంది చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్